నిన్నగాక మొన్న నేను పార్టీ పెద్దల్ని టికెట్ అడిగా. మొన్న సమావేశంలో మనం మాట్లాడింది ఏంటి, స్వత్కర్ష ఉత్కర్షలాగా ఎక్కువసేపు కొనసాగించడం వేస్ట్ కానీ మొన్న సమావేశానికి మీరు వచ్చారు, దాదాపు 80,000 మంది వచ్చారు. అందరి దగ్గర మనం అభ్యర్థి ఇచ్చింది ముఖ్యమంత్రి గారిని టికెట్ ఇమ్మని, అంతేనా? ఇంకేమన్నా అడిగాం? మరో మాట అడగలేదు కదా. కానీ పార్టీ పెద్దలకు ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. నేను టికెట్ కావాలని నేను అడిగితే ఎవరికి? అది విచారకరం. నేను అంటే ఎక్కువసేపు మాట్లాడడం ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాగా ఉంటుందని నేను నమ్మే. రాజశేఖర రెడ్డి గారు నమ్మిన వాళ్ళని మోసం చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు అయితే వెంకటరావునికి ఇలా జరిగేది కాదని మన నియోజకవర్గంలోని నాయకులందరూ ముక్త కంఠంతో చెప్పిన మాట. ఏ ఊరు ఏ పని మీద వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారు అయితే మనకి దుస్థితి ఉండేది కాదు, నీకు ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్తారు. వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు లానే ఉంటుందని భావించామని చెప్పి ఆవేదనతో మాట్లాడారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా పోటీ చేసింది నేను, నడిపించింది మీరు. మనం సర్వశక్తులు ఒడ్డాం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సర్వశక్తులు ఒడ్డిన, పాదయాత్ర చేసిన, రిగ్గింగులతోనో దొంగ ఓట్లతోనో. ఆఖరికి దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో మా మీద కేసులు పోలేదు కానీ మనం పెట్టిన దొంగళ్ళ పట్టాల కేసు కూడా కరెక్ట్ కాదన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిశీలి చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని పరిశీలి చేస్తా, కేసుని కొనసాగిస్తా. అలాగే వీటన్నిటికీ ఒక అయితే మొన్న మీటింగ్ తర్వాత మాడదాం. ఇంకా మొన్న మీటింగ్ తర్వాత పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారని అందరూ ఫోన్లు చేస్తున్నారు. నేను హైదరాబాద్ వెళ్తే ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు యార్లగడ్డ వెంకటరావు. మేము అభ్యర్థిగా పంపిస్తే ఘనవరం కాకపోయినా ఘనవరం వెళ్ళాడు, పోటీ చేశాడు. మా పార్టీ మనిషి అతను, అతనికి అకామిడేట్ చేయలేకపోయామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి చెప్పుంటే బాగుండేదని నేను భావిస్తున్నా. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఇచ్చినా. అలాగే గడప గడపకు తిరిగి పార్టీని పటిష్టం చేసి వ్యయ ప్రయాసలు కోర్చి అన్నీ చేస్తే ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితిని అనే మాట అన్నారని నేను అన్నారని నేను అనుకోవట్లేదు, కానీ వీళ్ళందరూ చెప్తున్నారు అని అంటూ నాకు చాలా బాధ కలిగించింది. తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నారని మీడియా సోదరులు కూడా గుచ్చి 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 ఇదే పరిస్థితి. నువ్వు చూడు కోర్టుకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నేను మీడియా సోదరులకు కూడా చెబుతున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత 4 మాసాల తర్వాత నేను ఇన్ఛార్జిగా తీసివేయబడ్డ తర్వాత నేను ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవాల, ఈవెన్ జిల్లా నాయకులు కూడా కలవలేదని చెప్పా. మీరైనా ఎంక్వైరీ చేసి నిజాలను తేల్చండి. అంటే కొంతమంది ఇందాక నలుగురు స్వామీజీ మేకలాగానే ఒక నలుగురు దొంగలు కనుక మేకని కుక్క 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 అంటే వదిలేసినట్టుగా అలా నమ్మిందేమో పార్టీ అని ఇవాళ కూడా నా మనస్ఫూర్తిగా నా భావన. అంతే తప్ప నేనేం పార్టీకి ద్రోహం చేయలా, పార్టీని వాడుకోలా. ఒకే ఒక్క పదవి నాకు ఇచ్చారు, ఆ పదవికి న్యాయం చేశా. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా బ్యాంకు తలుపే తట్టు చేశా. బ్యాంకుని అభివృద్ధి పదంలో పంపిస్తే దేశం మెచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోలేదు. మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు, నేను చేసిన పాపం ఏంటో నాకు అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు చెప్తున్నా వీళ్ళందరి సమక్షంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే నాకున్న దారులు రెండింటిలో ఒక దారిలో వెళ్దామని నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు వరకు నేను అపాయింట్మెంట్ కోరలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని కలవాలా, మరోసారి బల్ల గుద్ది చెప్తున్నా, చంద్రబాబును నేను కలవాలా, లోకేష్ బాబును నేను కలవాలా, అలాగే ఉమామహేశ్వరరావు గతేరామరావు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఈ జిల్లాలో వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఎవరిని కలవాలా. నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గణవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం, నా అనుచరులు సహచరుల కోసం, నా కోసం నేను ఇచ్చిన మాట కోసం, గన్నవరం వేడదన్న మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పనికొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇమ్మని మీరు అపాయింట్మెంట్ మిమ్మల్ని మీడియా సాక్షిగా అడుగుతున్నా. రాసరికమా అర్హతను నిర్ణయిస్తుంది అంటాడు భారతంలో. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అపాయింట్మెంట్ అయిపోయినా మిమ్మల్ని డెఫినెట్గా కలుస్తారన్నా. పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా. గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ
గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తానా, అసెంబ్లీలో కలిసి తీర్మానాలు చేయటానికి ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్పేది ఇప్పుడు కన్నా నిజమని నమ్మండి అన్న. నేను ఈ రోజుకి ఈ పొద్దుకి ఇప్పుడు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవలేదన్నా. కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇలా ఉంటే ప్రభుత్వానికి కూడా చట్ట పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. పులివెందుల నుంచి మీరు, గన్నవరం నుంచి నేను ప్రతినిధిగా ఎన్నికై శాసనసభలో ప్రమాణ స్వీకారాన్ని చేస్తానికి వచ్చినప్పుడు కలుస్తా అన్నా. సల్యూట్ ఎవ్రీబడి. గన్నవరంలోనే ఉంటా, గన్నవరంలో పోటీ చేస్తా. తెలుగుదేశం పార్టీ ఏమంటుందో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఏమిస్తాడో చూసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు సోదరులరా. ఇక్కడ యాలగడ్డ వెంకటరావు గారు ఇంటర్నల్గా తేల్చుకోవాల్సింది. ఓపెన్ ప్లాట్ఫామ్ ఎక్కడో నిలబడి అక్కడ నుంచి ఇలాంటివన్నీ సందేశాలు పంపడము ఇది కరెక్ట్ కాదు. ఆయన కానీ ఇంకొకరు కానీ ఆ ప్రాసెస్లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక దాని మీద రియాక్షన్, ఇదిగో ఇట్లా వచ్చింది కాబట్టి నేను తీసుకుంటాను, నా మనసుకు బాధ కలిగింది, అది కూడా కరెక్ట్ కాదు. మీరు అట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడకపోతే ఇటు రియాక్షన్ కూడా ఊరి నుంచి రాదు కదా. క్లోజ్డ్ ఏదో ఇంటర్నల్ డిస్కషన్లో జరిగితే ఎందుకు వస్తుంది ఇలాంటి రియాక్షన్లు, ఎందుకు రావు? అప్పుడు ఏమన్నాము, మళ్ళీ ఇదే చెప్తున్నాము, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అన్నాము. ఇప్పుడు అదే ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎమ్మెల్యే అనేది ఒకటైతే పార్టీ పని ఉంటుంది, పార్టీ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఒక ఎలక్టెడ్ ఇదే మొత్తం ఇదే అయితే ఎరాజకీయ పార్టీ కూడా సర్వైవ్ కాదు. పార్టీ పరమైన వ్యవహారాలు చూసుకోవచ్చు, దాంట్లో పనిచేయచ్చు. మళ్ళీ పార్టీ నిర్ణయంగా తీసుకుంటే పోటీ లేకపోవచ్చు. అట్లా ఎంతమంది లేరు, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, తర్వాత పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో లేదా ఇంకా ఏదైనా దానికి వేరే రకమైన పదవి ఇవ్వకపోతే అక్కడికి ఏదో నిరాదరణకు గురైనట్టు లేక పట్టించుకోలేదనో అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పోయారనో అది కరెక్ట్, అది కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు కదా. చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగాను, ఆయన కలుస్తారని చెప్పి ఎర్లగడ్డ అన్నారు. ఓవరాల్గా ఎర్లగడ్డ ఎపిసోడ్లో వైసీపీ అధిష్టానం ఎలా చూస్తుంది? దీని మీద ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ అవసరమని నేను అనుకోను. ఎర్లగడ్డ వెంకటరావు 2019లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ చేశాడు, గట్టికి కష్టపడినారు, తర్వాత నిర్ణయం వేరే రకంగా పార్టీ తీసుకున్న దాంట్లో ఆయన తాను విక్టిమ్ అయ్యారని ఆయన అనుకుంటున్నాడు. కాదు, ఫ్యూచర్ ఉంటుందని మా అలాంటి వాళ్ళం అందరం చెప్పాము. పార్టీలో మొదలు పెట్టాక జర్నీ ఇది మొదలే కదా, ఇంకా టైం ఉంటుందని చెప్పాము. ఆ నచ్చక ఈరోజు వేరే డెసిషన్ తీసుకోవాలంటే దాని ప్రకారం పోయే స్వేచ్ఛ ఆయనకు ఎలాగో ఉంటుంది. సో దాని ప్రకారం ఆయన తీసుకున్నాను అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతాను, ఇక్కడ ఓపెన్ నుంచి ఓపెన్గా అడిగాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడతారంటే అది ఒకసారి నేను ఇక్కడ నుంచి తప్పుకుంటున్నాను అన్నాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వ్యక్తిగతం ఇదే అవుతుంది తప్ప దానికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా అనవసరం. దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ దాని మీద అనవసరం అనుకుంటున్నాను నేను. ఎక్కువ డిస్కషన్ ఏం దాంట్లో ఎవరు, అదే ఇవన్నీ ఓపెన్ డిస్కస్ చేశారా? ఆయన అడిగారో లేదో మీకు తెలియదు. ఆయన అంటున్నారు, ఇప్పుడు నేను దానికి ఏం చెప్పాలి, ఆయన అడగలేదు అని నేను చెప్పాలనా? ఆయన అడగాలనుకుంటే తెలియదు ప్రాపర్వే. ఆయన కలవడానికి లీడర్లు ఉన్నారు. సీఎం గారిని కలవాలనుకున్నా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందు కలిశారు, అంతకుముందు నాయకులతో టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇంటర్నల్ మీ ద్వారా తెలుసుకోవాలంటే ఇంక రోజు అందరు డిస్కషన్ ఇట్లే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మేము ఏదైనా చెప్పాలంటే కమ్యూనికేషన్ మీ ద్వారా పంపాలి, అక్కడ మీరు ఎలాగాలి. ఇప్పుడు ఆయన కదా చంద్రబాబు నాయుడు ఆయన ఇన్విటేషను, ఇక్కడ నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నానని అన్నాడు. ఇట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవాలి. అది జరుగుతుంది ఏ రాజకీయ పార్టీలో అన్న. ఇప్పుడు కాదు, 6 నెలలుగా సంవత్సరం నుంచి ఇది మొదలుపెట్టి చేస్తున్నది అదే. వైఎస్ఆర్సీపీ ఓటమి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఎవరంటే కొద్ది రోజులు అందరూ గెలుస్తామన్నారు, కొద్ది రోజులు ఎవరు గెలుస్తారో తెలియదన్నారు. ఈ మధ్య ఎప్పుడో మేము ఒకరమైనా రావచ్చు, ఇద్దరం కలిసి రావచ్చు, ముగ్గురం కలిసి రావచ్చు అన్నారు. ఇప్పుడు అందులో టీడీపీతో కూడా కలిసి పోవచ్చని అంటున్నారు. ఆయన ఎప్పుడైతే ఓటు చీలకూడదన్నాడో దాంట్లోనే ఎంతమంది వీలైతే అంతమంది కలుస్తామనేది ఉంది. మేము ముందు నుంచి అడుగుతున్నది నిజంగా అది నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదని అందరికి తెలుసు. ఆయనకున్న ఓటు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా వేస్తే వచ్చిన ఓట్లు చూసినా లేదా ఆయన స్థాయి చూసినా ఆ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూసినా ఏ రకంగా చూసినా అది నిర్ణయించేది చంద్రబాబు అనేది అందరికి తెలుసు. 2019లో చంద్రబాబు విడిగా పోటీ చేయమంటే విడిగా చేశారు. ఇప్పుడు ఓటు చీలకూడదు అన్నారంటే కలిసి పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా దానికి మనం ఆయన ఎట్టు తిప్పి అన్నా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా ఫైనల్ అర్థమైతే
వాళ్ళిద్దరూ కలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారు. అది విడిగా పోటీ చేసినా కలిసే ఉన్నారు, లేదా కలిసి పోటీ చేస్తే ఇంకా కలిసే ఉంటారు. డిసైడ్ చేసే చంద్రబాబు నాయుడు, దాన్ని ఫాలో అయ్యేది పవన్ కళ్యాణ్. మీకు ఏదన్నా కాస్త డిబేట్స్ వాటికి పనికిరావడానికి మీడియాకు, లేదా బ్యానర్ హెడింగ్లు కావడానికో, కొత్త స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈరోజు ఒకటి మొన్న ఒకటి రేపు ఇంకొకటి వస్తుంది ఓ టెంపో బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదా బేరం పెంచుకోవడానికో చంద్రబాబు నాయుడుతో ఒక్కోసారి అటు ఒక్కోసారి ఇటు మాట్లాడుతున్నారు.